శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలోని లోవ గ్రామంలో ఉన్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందామండి. లోవ కొత్తూరు గ్రామానికి సమీపంలో తీగకొండ ధార కొండల మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున శ్రీ తలుపులమ్మ అమ్మవారు స్వయంభూగా వెలశారు. ఈ తల్లి వద్దకు వచ్చే భక్తులకు అమ్మవారు సకల సౌభాగ్యాల్ని ప్రసాదిస్తారు. భక్తుల తలపుల్ని నెరవేర్చే తల్లిగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధిని చెందారు. ఈ అమ్మవారి ఆలయ విశేషాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఎటువంటి శుభకార్యం తలపెట్టుకున్నా, లేకపోతే ఎటువంటి కార్యం నిమిత్తమైనా సరే అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి అమ్మవారు కాదండి, ఈ ఆలయానికి సంబంధించి పురాణ కథ కూడా ఉంది. ఆ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు కూడా చూడండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతూ ఉంటుందట. ఆషాఢ మాసంలో అయితే ఇంకా ఖాళీ ఉండదండి, ప్రతిరోజు అలాగే ఉంటుంది. ఆషాఢ మాసం మొత్తం ఈ చుట్టుపక్కల అంతా కూడా ఏ మంచి జరిగినా ఇక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇక్కడ భోజనం తిని వెళ్తాం. ఆరు తర్వాత ఎందుకు క్లోజ్ అనేది? 5 దాటాక పైన ఉండకూడదు అంటారు కదా కొండ మీద. అమ్మవారు తిరుగుతారు, అందుకోసమని ఇంకా లాక్ చేసి కింద గుడి తాళాలు వేసి కింద దిగిపోతారు. అసలు ఎవ్వరు. ఇప్పుడైతే సౌకర్యాలు పెరిగాయి కదా. ఒకప్పుడు ఏంటంటే 20 ఇయర్స్ బ్యాక్ కొంచెం కొండపైకి రోడ్డు ఉండేది కాదు, ఇక్కడ వరకు ఉండేది రోడ్డు. అక్కడ నుంచి నడుచుకుంటూ మెట్లెక్కి వెళ్ళేవాడు, బాగా గుర్తుంది నాకు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పవర్ఫుల్. వైజాగ్ నుండి కూడా చాలా మంది వస్తారు. వైజాగ్ నుంచి ఇటు ఆంధ్ర మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈస్ట్ వెస్ట్ బాగా వస్తారు. కొత్త వాహనం ఏదైనా లారీయా కార్ ఏది కొనుక్కున్నా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం అనేది అలవాటు. చాలా బాగుంది కొండల ప్రాంతాల్లో. అచ్చా, ఇలా వెళ్ళిపోయి మెట్లెక్కేవాడు, కరెక్టే. ఇప్పుడు ఇది కొండ మీదకి దారి వచ్చి గుర్తుకొచ్చింది. ఆ మెట్ల నుంచి ఎక్కేవారు. అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇదివరకైతే మెట్ల మార్గం ఉండేదండి. ఒక 20-25 ఏళ్ల కిందటైతే మెట్ల మార్గం ద్వారానే పై వరకు కూడా వెళ్లాల్సి వచ్చింది. కొంచెం 1000 ప్రయాసల కోర్చి ఎక్కాలి కొండని. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా దగ్గర వరకు కూడా రవాణా సదుపాయాన్ని కల్పించారంటే రోడ్డు వేసేసారు ఘాట్ రోడ్ లాగా. మనం ఆలయం దగ్గర దాకా వెళ్ళిపోతాం, అక్కడ కొద్దిగా ఒక 100 మెట్ల దాకా మనం ఎక్కాల్సి ఉంటుంది. కొండ నిటారుగా ఉంటుంది, అందుకే ఎక్కినప్పుడు కొంచెం మనం ప్రయాసపడాల్సి ఉంటుంది. ఈ అమ్మవారు స్వయంభూగా వెలసారు. ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా నెరవేర్చే తల్లిగా చెప్తారు. మన కోరికలను అంటే మనకి ఎటువంటి తలపులైతే ఉంటాయో అవన్నింటినీ నెరవేర్చే తల్లిగా శ్రీ తలుపులమ్మ అమ్మవారిని చెప్తారు. ఈ అమ్మవారి ఆలయానికి తూర్పు పశ్చిమ విశాఖ జిల్లాలు అలాగే కృష్ణా జిల్లాల నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అందరూ కూడా ఎటువంటి శుభకార్యం తలపెట్టుకున్న అమ్మవారికి వచ్చి ప్రసాదాన్ని వండి నైవేద్యం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆలయానికి సంబంధించి కూడా పురాణ కథ ఉంది. అమ్మవారి ఆలయాన్ని ఆనుకునున్న కొండపై నుండి నిరంతరాయంగా అంటే ఆగకుండా పాతాళగంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండ ధారకొండగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఆనుకుని ఉన్నదే తీగ కొండ. ఇది దట్టంగా తీగలు అలుముకు నుండి చెట్లతోటి నిండుగా ఉంటుంది. ఈ రెండు కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లే చల్లని తల్లే శ్రీ తలుపులమ్మ అమ్మవారు.
ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూగా వెలిసిందని ఇక్కడి స్థానికులు చెప్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ విశేషాలకు వస్తే మనకు పురాణ కథ ఉందన్నాం కదా, ఆ కథ కూడా తెలుసుకుందాం. కృతయుగంలో మేరు పర్వతుని గర్వాన్ని నడిచి దక్షిణ దేశ యాత్రకొచ్చిన అగస్త్య మహాముని ఒక అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా సంధ్యావందన సమయం అవుతుంది. త్రికాలాలలో సంధ్యావందనం చేసుకునే ఆ మునికి ఆ అడవిలో ఎక్కడా కూడా చుక్క నీరు కనిపించదు. ఒక పక్కనేమో సంధ్యావందనానికి సమయం దాటిపోతోంది. సూర్యాస్తమ సమయం దగ్గర పడ్డంతో గమనించిన ఆ మహాముని పాతాళగంగను ప్రార్థిస్తాడు. అప్పుడు అగస్త్యుని ప్రార్థన విన్న పాతాళగంగ పర్వత శిఖరాల మీదుగా పెళ్ళుబుకి ఒక లోయలోకి ప్రవహిస్తుంది. ఆ విధంగా ఏర్పడ్డ పవిత్ర పాతాళగంగతో ఆ మహాముని సంధ్యావందనాన్ని ఆచరిస్తారు. ఆ పుణ్య సమయంలో సాక్షాత్తు జగజ్జనని అయిన శ్రీ లలితాదేవి అగస్త్య మహామునికి ప్రత్యక్షమై బలహీనులు అల్పాయువులైన మానవుల్ని రక్షించేందుకు తాను ఆదిశక్తిగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నానని తెలియజేస్తుంది. అప్పుడు ఆ మహాముని ఆ లలితాదేవికి ప్రణమిల్లి భక్తులు తలచుకున్న తడవునే కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ లోయలో పాతాళగంగ సమీపాన వెలసి ఉండు తల్లి అంటూ ప్రార్థిస్తాడు. అతని కోరికను మన్నించిన ఫలితంగా ఆ తల్లి తలుపులమ్మగా వెలిసిందనేది పురాణ కథ. కాలక్రమేణా ఈ లోయే లోవగా రూపాంతరం చెందింది. అమ్మవారి ఆలయ సన్నిధికి వచ్చే భక్తులకు తీయని నీరు లభించాలని ఆ మహాముని కోరినందువల్లే తలుపులమ్మ పాతాళగంగ నీటిని తీయటి నీరుగా మార్చింది. అమ్మవారిని దర్శించే భక్తులకు ఇప్పటికీ కూడా ఆ పవిత్ర గంగను సేవించే భాగ్యం కలుగుతుంది. ఒకప్పుడైతే అమ్మవారి పైన అంటే అమ్మవారి ఆలయం పైన ఉండే కొండపైకి వెళ్ళనిచ్చేవారు. ఇప్పుడు నేను చెప్పిన పాతాళగంగ ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు వెళ్ళనివ్వటలేదు. సెక్యూరిటీ రీచా కూడా అంత పైకి వెళ్ళనివ్వటలేదు. స్వర్ణ కిరీటిధారియే శిలారూపంలో స్వయంభూగా శ్రీ లలితాదేవి అంశగా అమ్మవారు ఈ కొండ గుహలో కొలువయ్యున్నారు. అమ్మవారి మూల విరాట్కు కుడి పక్కనే అమ్మవారి సోదరుడైన పోతురాజు విగ్రహం, ఎడమవైపు అమ్మవారి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక వెనకవైపు అమ్మవారి పెద్ద ప్రతిమ పసిరి కాంతుల్ని ప్రసరిస్తూ కొలిచిన భక్తులకు కోరిన వరాల్ని ప్రసాదించే తల్లిగా జగన్మాతగా మనకి దర్శనమిస్తుంది. సకల సౌభాగ్యాల్ని ప్రసాదించే తల్లిగా ఈ అమ్మవారిని కొలుస్తారు. ముఖమంతా పసుపు ఛాయతో చల్లని చూపులతో దీవెన్నందించే తలుపులమ్మ తల్లిని దర్శించిన ముత్తైదువులు బ్రతకంతా కూడా పసుపు కుంకుమలతోటి వర్ధిల్లుతారు. శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శిస్తే చాలు, మదిలోని తలుపులన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చాలా మహిమాన్వితమైన ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్తారు. అవకాశం ఉన్నవారు అన్నవరం క్షేత్రాన్ని మీరు ప్లాన్ చేసుకుంటే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని వ్రతం చేసుకుని అక్కడికి చాలా దగ్గరలోనే ఒక 15 నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉన్న తలుపులమ్మ లోవాకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని రావచ్చు. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని ప్రకృతి శోభతోటి చాలా అందంగా ఉంటుందండి. మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరికని మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటే, అమ్మవారికి చెప్పుకొని వేడుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈ ఆలయాన్ని సాయంత్రం చెప్పాను కదండి 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది, కాబట్టి ఈ సమయంలోనే మీరు దర్శనానికి ప్లాన్ చేసుకోండి. తలుపులమ్మ తల్లిదేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు దేవస్థానం వసతి సదుపాయాల్ని కల్పించింది. ఇక్కడ కాటేజీలు వంటివి ఉన్నాయి. మీరు అమ్మవారి నైవేద్యాన్ని రెడీ చేసుకుని అంటే తయారు చేసుకుని అమ్మవారి నైవేద్యానికి తీసుకువెళ్ళాలనుకుంటే ఇటువంటి కాటేజీలు అందుబాటులో ఉంటాయి. అయితే వసతిగా అంటే మీరు ఒకరోజంతా ఉండిపోవడానికి అలా ఏమీ లేవు. సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ ఉండనివ్వరు. దట్టమైన అటవీ ప్రాంతం, పైగా అమ్మవారు కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ సంచరిస్తారని చెప్తారు. అందుచేత ఏంటంటే ఇక్కడ అటువంటి హోటల్స్ ఏమీ లేవు. మీరు అన్నవరం కానీ తునులో కానీ స్టే చేసుకుని అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. ఏదైనా సరే మీరు మాత్రం దర్శనం సాయంత్రం 4 లోపులోనే ముగించుకునేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ ఆలయానికి వెళ్ళే దారి ఏంటంటే, మీరు ఎలా వెళ్ళాలి అంటే, ఈ తలుపులమ్మ లోవ కాకినాడ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రికి 106 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక తుని పట్టణానికైతే చాలా దగ్గరండి, 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. జాతీయ రహదారి కంటే మనం మెయిన్ రోడ్డు మనం హైవే నుంచి వెళుతుంటే మాత్రం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తుని రైల్వే స్టేషన్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్సు ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే తుని వరకు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి షేర్ ఆటోలు కానీ లేకపోతే ఏదైనా వెహికల్ లాంటిది మాట్లాడుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళి రావచ్చు. ఇక ట్రైన్ కూడా, ట్రైన్ దిగిన తర్వాత అంటే మీరు తునిలో దిగిన తర్వాత అక్కడి నుంచి కూడా మీరు
ఆటో లాంటివి మాట్లాడుకుని వెళ్ళొచ్చు. లేదు, వచ్చేది కార్తీక మాసం కాబట్టి చక్కగా సత్యనారాయణ స్వామి వారి దర్శనాన్ని ప్లాన్ చేసుకుంటే అన్నవరం ముందుగా చేరుకొని సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని వీలైతే వ్రతం చేసుకుని అక్కడి నుంచి తలుపులమ్మ లోవాకు కూడా వెళ్ళొచ్చు. చాలా వరకు మీకు ఆటోలు అందుబాటులో ఉన్నాయండి. బస్సు సౌకర్యం కూడా ఉంది, కానీ దానికంటే కూడా రాను పోను మీరు ఆటో మాట్లాడుకుని వెళ్తేనే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుని రావచ్చు. తప్పక దర్శించి తీరవలసిన ఆలయం. ఈ ఆలయం చాలా విశేషమైనదిగా చెప్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారు మనం ఎటువంటి కోరిక అంటే మన తలపులు, మనకంటూ ఉన్న కోరికలు ఏది కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేర్చే తల్లిగా ఈ అమ్మవారికి పేరుందండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా దర్శించుకోండి. మరి శ్రీ తలుపులమ్మ లోవా ఆలయ విశేషాలు మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నమస్తే.